ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో స్వలాభం కోసమే తెరపైకి ప్రత్యేక హోదా. ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి. రాయలసీమ రైతాంగ సదస్సును విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆరో రోజు నవనిర్మాణ దీక్షలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ధరబాబు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆర్ఎస్వైఎఫ్ 45 గంటల దీక్షల ముగింపు కార్యక్రమంలో నాయకులు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడం చూస్తుంటే సిగ్గుచేటుగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన కడప నగరంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాణి హోదా కోసం ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాట పడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. గత 3 సంవత్సరాల నుండి మాట్లాడిన వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాణి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2014 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా తలుపులేసి మరీ రాష్ట్రాన్ని విభజించి చట్టంలో ప్రత్యేక హోదాను పొందుపరచకుండా ప్రధానమంత్రితో కేవలం సూచనప్రాయంగా ప్రకటన మాత్రం చేయించారు. మరి వారి చేతుల్లో విభజన చేసిన రోజు ప్రత్యేక హోదాను ఎందుకు చట్టబద్ధం చేయలేకపోయినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? 3 సంవత్సరాల తర్వాత ఉనికి లేని పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ దేశంలో ఉన్న ఓడిపోయిన నాయకులందరినీ వేసుకొని వచ్చి గుంటూరులో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా మేము అధికారం లేకపోతే ఇస్తామని మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు నమ్ముతారా? వీళ్ళతో వైఎస్ఆర్సీపీ కూడా అంతరంగికంగా కుమ్ముక్కయి ఈరోజు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే మా అజెండా అని వాళ్ళ శాసనసభ్యులు నాయకులు మాట్లాడుతున్నారు. 14వ ఆర్థిక సంఘంని రద్దు చేసి నీతి ఆయోగ్ను పెట్టిన తర్వాత బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అనేది లేదు, దాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటన చేసి ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నాయో ఆ ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇచ్చే ఈ రెండు పార్టీలు కలిసి ప్రత్యేక హోదా తెస్తాయంట,
ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ద్వారా అభివృద్ధి చేస్తారంట మరి ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తుంది ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఏమీ రాదో ప్రజలకు వాళ్ళు వివరించాలి ఈ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఏమేం జరుగుతున్నాయి అన్ని కూడా ప్రతి రోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రోజు 7 రోజులుగా కూడా ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత నవ నిర్మాణ దీక్ష ఒక 2వ తేదీ జూన్ 2వ తేదీ ఒక బ్లాక్ డే రాష్ట్రాన్ని విభజించిన రోజు ఆ రోజు ఒక ప్రమాణం చేయిస్తున్నారు ప్రజల్లో ప్రజల్లో ఒక సంకల్పాన్ని బలంగా నాటుకోవాలని విడగొట్టిన వాళ్ళందరూ కూడా అసూయపడే రీతిలో ఈ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకుపోతామని ప్రజలందరూ కూడా ఒక సంకల్పంతో ఉండాలని ఈ రోజు ఒక దీక్షలు చేస్తూ రేపు జరగబోయే 8వ తేదీ జరగబోయే చివరి రోజు కూడా సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలా ప్రతిజ్ఞ చేయాలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని జూన్ 9వ తేదీన జరిగే రాయలసీమ రైతాంగ సమస్యలపై సదస్సును విజయవంతం చేయాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కోరారు ఈ మేరకు వారు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8 రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష పేరుతో కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఈ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తుంటే నవ నిర్మాణ దీక్షలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనిపించలేదని ఎద్దేవా చేశారు సీమకు న్యాయం చేస్తారని కేవలం ప్రకటనలు ఇస్తున్నారు తప్ప న్యాయం చేయలేదని ఆరోపించారు కృష్ణానది జలాలను పునర్పంపిణీ చేయాలని నికర జలాలను రాయలసీమకు కేటాయించి కరువుతో అల్లాడుతున్న సీమ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు అంతేకాకుండా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అందించి రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందే విధంగా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీమపై నిర్లక్ష్యం విడి రైతులు ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 9వ తేదీన కడప నగరంలోని రహమతియా ఫంక్షన్ హాల్లో చేపట్టిన రైతాంగ సదస్సుకు రైతులు కార్మిక కర్షకులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పటికే అనేక దఫాల్లో ఆందోళన చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా బంధు ద్వారా తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారు 8 రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష అన్నటువంటి పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా హంగామా చేస్తూ ఉన్నాడు అనేక అంశాలను ఎక్స్పోజ్ చేయడానికి మంత్రులు కూడా జిల్లా తిరుగుతూ ఉన్నారు మరి రాయలసీమ జిల్లాల్లో కరువు విలయతాండం చేస్తూ ఉంటే మరి మీ నవ నిర్మాణ దీక్షలో ఈ కరువు పరిస్థితులు మీకు కనిపించడం లేదా ఈ కరువు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అని చెప్పి ఈరోజు వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నిన్న రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకుంటానని చెప్పి చెప్తా ఉన్నాడు ఆదుకోవడానికి నువ్వు ఏమన్నా భిక్ష వేస్తే మేము భిక్షగాలమని అనుకుంటా ఉన్నావా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి కరువును నివారించడానికి శాశ్వత పద్ధతుల్లో కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కృష్ణానది జలాలను పునఃపంపిణీ చేయాలి కృష్ణానదిలో నికర జలాలు రాయలసీమ ప్రాంతానికి కేటాయించాలి తద్వారానే రాయలసీమలో శాశ్వత కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే దాదాపు 3 దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు సమాధిరాల్లో ఎక్కిరిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పూర్తి కాకుండా నాణ్యత ప్రమాణాలు దిగజారిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఇక్కడ గండికోటకు అనుబంధంగా ఉన్నటువంటి వామికొండ సర్రాయ సాగరు వాటికి కడుతున్నటువంటి టెన్నల్స్ సైతం ఈరోజు చాలా నాచరికంగా ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి కరువు సహాయక చర్యల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సు పంట నష్టపరిహారం వాటితో పాటు సాగునీరు తాగునీరు వీటన్నింటి కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అంచెలంచెలుగా ఆందోళన చేశాయి అయినప్పటికీ ప్రభుత్వాలు దిగిరాలేదు ఈ నేపథ్యంలో అనంతపురంలో 48 గంటల పాటు దిగ్బంధనం మొత్తం రాయలసీమ వ్యాప్తంగా బంధు కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా వామపక్షాల నాయకత్వంలో జరిగాయి తర్వాత ఈ ప్రభుత్వం 2వ తేదీ నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి చెప్పింది 2 పోయింది మళ్ళా ఇప్పుడు 8-9 తేదీలలో ప్రారంభిస్తామని చెప్పి చెప్తుంది ఎన్ని అబద్ధపు మాటలు అందుకనే మేము రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఈ ఆందోళన అంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టపరిహారం కానీ ప్రాజెక్టుల పూర్తి కానీ వీటన్నింటి కోసం సాధించుకునే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి పార్టీలు నిర్ణయించాయి
నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యమని కలెక్టర్ బాబురావు అన్నాడు అన్నారు. ఈ మేరకు నవ నిర్మాణ దీక్ష ఆరవ రోజులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం సభాభవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి గోవర్ధనులు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఈరోజు నవనిర్మాణ దీక్షలో భాగంగా 15 అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని అధికారులతో ఆరా తీశారు. అనంతరం జిల్లాల అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎక్కడైనా అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులను సమీక్షించారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్నారని తెలిపారు. అంతేకాకుండా పెన్షన్, స్వచ్ఛ భారత్, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రజల్లో వస్తున్న ఆదరణ ఏ విధంగా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కరెంటు కోత లేకుండా రోజుకు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి అభివృద్ధి కొరకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరూ నవ నిర్మాణ దీక్షలో పాల్గొని నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. అంటే కుటుంబ వికాసం గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక కుటుంబానికి కావాల్సినటువంటి ఏవే వనరులు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆలోచించిందో అవన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ చర్చాగోష్ఠి జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పెన్షన్ పథకము నిజంగా అమలైతా ఉందా లేదా, నిజంగా లబ్ధిదారులకు చెందుతుందా లేదా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటాం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద మరి ఇవాళ మరుగుదొడ్లు కడుతున్నారా లేదా అనే విషయాలు కూడా మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇవాళ విద్యుత్ శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశంలో మనం విడిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు ముందు ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితుల నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత మనం 13 జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ కరెంటు 24 గంటలు కూడా మనం సప్లై చేస్తూ ఉన్నాము. ఇది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చరిత్ర రికార్డు, అది చంద్రబాబు నాయుడు ఘనత. ఎందుకంటే ఆయన ముందు చూపుతో ఎప్పుడైతే కరెంటు ఉంటుందో దీని ద్వారా మరి కుటుంబ వికాసం కానివ్వండి, రైతాంగం కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఏదైనా మనం చేయొచ్చు అని ఒక ముందు చూపుతో మరి ఇవాళ మిగులు కరెంటును కూడా మనం తయారు చేసి ఇవాళ ఇతర రాష్ట్రాలకు కూడా మనం దాన్ని సప్లై చేస్తూ ఉన్నాం. అంటే ఒక కరెంటు విషయంలో కూడా మనం ప్రగతి సాధించాము, అన్ని రాష్ట్రాల కన్నా మనం ముందున్నాం. అదేవిధంగా ఇవాళ స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఎక్కడికక్కడ మనం ఈ యొక్క స్వచ్ఛ భారత్ కింద మరి మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానివ్వండి ఎక్కడ కూడా మనం మన మలమూత్రం కానివ్వండి విసర్జన కానీ ఎక్కడ కూడా బయట చేయకుండా మరి దాన్ని కూడా కట్టడి చేయాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ కింద మనం ముందుకు తీసుకెళ్తాను. ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విషయంలో కానీ ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఇవాళ ఆసుపత్రిలో మరి ప్రతి ఒక్క పరీక్ష కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు, అవి కూడా మరి నాణ్యతతో చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరు కూడా హాస్పిటల్ పోయేవాళ్ళు కాదు ప్రైవేట్ హాస్పిటల్, ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ బెడ్షీట్స్ కూడా 7 రంగులు ఇచ్చారు, రోజుకు ఒక రంగు అంటే బెడ్షీట్ ఉండాలి అక్కడ. గతంలో అయితే బెడ్షీట్ లేవు, పరుపులు లేవు, దిండ్లు లేవు, అసలు రోగి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఇవాళ ఏ రోగి అయితే మంచం మీద పనుకుంటాడో 7 రోజులుంటే 7 రకాల బెడ్షీట్ కూడా అక్కడ మార్చాలని చెప్పేసి అంటే చిన్న విషయాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గమనించి ఆదేశాలు ఇవ్వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ నవ నిర్మాణ దీక్షలో ప్రజలకు కావాల్సిన వసతులు నిజంగా అందుతున్నాయా లేదా ఇవన్నీ కూడా నేరుగా ప్రత్యక్షంగా ఆయన చూస్తూ అధికారులు వెన్ను తట్టి లేపుతూ మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ నాయకత్వంలో మరి జిల్లా అంతా కూడా ఒక యూనిట్గా ముందుండి ఆ జిల్లాను సమగ్రాభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తాడు. అందులో భాగంగా కడప జిల్లాలో కూడా మరి 3 సంవత్సరాలు చూసుకుంటే 10th క్లాస్ వరుసగా 2 సంవత్సరాలు మనం మొదటి స్థానంలో వచ్చాం కడప జిల్లా ఈ రాష్ట్రంలోనే. మరి అదేవిధంగా ఇప్పుడు 3వ స్థానంలోకి వచ్చాం, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది లేకపోతే ఈ సంవత్సరం కూడా మనం. మధ్యప్రదేశ్లో ఉల్లి పప్పు ధాన్యాల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అస్త్రప్రయోగం చేసి రైతులను పొట్టన పెట్టుకున్న తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ తీరును నిరసిస్తూ కడప నగరంలోని చిలకలబావి వద్ద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపడం దుర్మార్గమన్నారు. రైతు అన్న కనికరం కూడా లేకుండా కాల్పులు జరిపించడం సిగ్గుచేటన్నారు. దేశానికి అన్నం పెట్టే రై అన్నదాతపై ఇటువంటి దాడులు చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని స్థితిలో ఉందన్నారు. దాడి చేసిన పోలీసులపై
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా చనిపోయిన రైతులకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన్సౌర్ జిల్లాలో రైతులు ఉల్లి పప్పుధాన్యాలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం విచక్షణ రహితంగా పోలీస్ కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి చర్యను నిరసిస్తూ ఇవాళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిష్టిబొమ్మను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేక పండించిన పంటలు ఇవాళ మార్కెట్లో ధరలు లేక వీధుల్లో పంటను తీసుకొని వచ్చి పోస్తా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ వ్యవస్థ పెళ్ళునుకు పోయింది. కంట్రోల్ చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ సర్కార్ 2.5 సంవత్సరాల కాలంలో ఘోరంగా విఫలమైంది. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఆందోళన చేస్తా ఉన్నా కూడా ఇవాళ ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఢిల్లీ పురవీధుల్లో రైతు ఆత్మహత్య చేసుకున్నా చెల్లించినటువంటి ప్రధానమంత్రి ఇవాళ దేశాన్ని వెళ్తా ఉన్నారు. ఒకవైపు రైతుల ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులను ఆత్మహత్యలను ప్రేరేపించేటటువంటి గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటిది చర్యలు తీసుకోకుండా మొక్కుబడి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. బహుళజాతి కంపెనీలకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసేటటువంటి ప్రభుత్వం ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రైతాంగం చేసినటువంటి వ్యవసాయ రుణాలను మాఫీ చేయడానికి ఇవాళ పూనుకోవడం లేదు. ఈ చర్యను నిరసిస్తూ తక్షణ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటనను జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి విజన సంఘం నాయకులు చేపట్టిన 48 గంటల దీక్షను రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి విరమింపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విద్యను వ్యాపారంగా చేసిందని ఆరోపిస్తూ కడప నగరంలోని డిఇఓ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరి దీక్ష నేటితో ముగియడంతో రవిశంకర్ రెడ్డి కొబ్బరి బొండ అందించి విరమింపు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు తుంగలో తొక్కాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. అంతేకాకుండా జీవో నెంబర్ 42 ప్రకారం 25% సీట్లను ఉచితంగా ఇవ్వాలని స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్ల మూసివేతను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అక్కడే ప్రైవేట్ పాఠశాలల బ్యానర్లను కాల్చివేశారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కడప జిల్లాలో ఈ జీవోను అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులైనటువంటి డిఇఓ ఆర్జేడులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా ఈరోజు టెక్నో ఈ టెక్నో కరికులం పబ్లిక్ స్కూళ్ళు బోర్డులు పెట్టి విస్తృతంగా ప్రచారం చేస్తూ వేలకు వేల అడ్మిషన్ ఫీజులు తర్వాత ప్రమోషన్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నా కూడా ఈ ఎంఈఓ స్థాయి నుంచి ఆర్జేడీ కలెక్టర్ స్థాయి వరకు కూడా అనేక సార్లు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలియజేసినా కూడా విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు నారాయణ చైతన్య కాన్సెప్ట్ పేర్లతో వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేటు విద్యా సంస్థలకు అమ్ముడుపోయి ఈరోజు విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి టెక్నో ఈ టెక్నో పేర్లను తొలగించి అదేవిధంగా వేలకు వేల ఫీజు వసూలు చేస్తున్నటువంటి నిబంధనలు పాటించినటువంటి స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని మార్లు కలిసినా కూడా దీక్షలు చేపట్టినా కూడా ఎందుకు చేస్తున్నారు అని అడగనటువంటి తెలుసుకున్నటువంటి కనీసం రోజుకు ఒక గంట కూడా విద్యా వ్యవస్థ కేటాయించినటువంటి డిఇఓ శైలజను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి రాయలసీమ విద్యార్థి విజన సంఘంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కలెక్టర్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ విద్యను కాపాడాలి, ప్రభుత్వ హాస్టల్ స్కూల్లో మూసివేతను ఆపాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బోర్డులలో కాన్సెప్టు టెక్నో
ఈటెక్ను ఇట్లాంటి పేర్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. ఏవైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన స్కూల్ బోర్డులను ఈరోజు డీఓ ఆఫీస్ ముందర తగలబెట్టడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డీఓ అధికారులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. జిల్లాలో అనేక మంది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో స్కూల్ నడుస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఒక్క స్కూల్ మీద కూడా యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలేదు. దాదాపు రెండు రోజుల నుంచి 48 గంటల పాటు దీక్షలు చేస్తూ ఉంటే డీఓ గారు కనీసం ఏమీ మీ సమస్యలు ఎందుకోసం మీరు దీక్షలు చేస్తున్నారు అడిగిన పాపాన పోలేదు. డీఓ గారు ప్రతిరోజు కూడా 6 గంటలకు డ్యూటీ అయిపోగానే కర్నూలుకు వెళ్తూ ఉన్నారు. ఒక జిల్లా అధికారి, జిల్లా అనేక ముఖ్యమైనటువంటి దాంట్లో ప్రధానంగా బాధ్యతలు వహిస్తున్నటువంటి అధికారి ఎటువంటి పర్మిషన్ లేకుండా, కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా ఈరోజు కర్నూలు పోతా ఉన్నారు. జిల్లా విద్యారంగ సమస్యల మీద స్పందించాల్సినటువంటి అధికారి కడప జిల్లాలో లేకపోవడం దౌర్భాగ్యం. వెంటనే డీఓ శైలజ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో స్వలాభం కోసమే తెరపైకి ప్రత్యేక హోదా. ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి. రాయలసీమ రైతాంగ సదస్సుని విజయవంతం చేయండి, మీడియా సమావేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. 6వ రోజు నవనిర్మాణ దీక్షలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ధరబాబు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆర్ఎస్వైఎఫ్ 48 గంటల దీక్షల ముగింపు కార్యక్రమంలో నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.